தெய்வம் தெய்வம் ఈ దయ్యం దేవుని స్వరూపాలైన విశ్వ మానవాళిని తప్పుదారిని పట్టించటంలో తమ ప్రత్యేకతను చాటుకుంది ప్రపంచ ప్రజలను తప్పుదారి పట్టించి విలాసాలకు వినోదాలకు ఆనందాలకు సంతోషాలకు సుఖాలకు తమకున్న జీవితాన్ని ఖర్చు చేయించి బ్రతుకు కాలంలో ఎలా సుఖపడాలన్నది మాత్రమే నేర్పించి అవసరమైతే సుఖరోగాలతోనైనా అంతమొందించి నిత్య నరకానికి తానున్న చోటుకు తీసుకువెళ్ళటానికి అది పన్నిన కుట్ర సామాన్యమైంది కాదు నీ శత్రువు నా శత్రువు ప్రపంచ శత్రువు దయ్యమే ఏ దేవునికి మనం జన్మించామో ఏ దేవుని స్వరూపాలుగా భూమి మీద బ్రతకవలసి ఉన్నవారమో అలాంటి మనల్ని మన తండ్రికి కాకుండా దూరం చేసి దేవుని సింహాసనాన్నే కావాలనుకున్న ఈ దయ్యం అది దానికి దొరకనందుననే పరలోకమందు యుద్ధం చేసి భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న దేవుని పిల్లలను సైతము దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా దాని వెంట తీసుకొని పోయే ఎన్నో ప్రణాళికలను మన కోసం సిద్ధం చేసి మరెన్నడూ దేవుణ్ణి చూడకుండా దేవుని మాట వినకుండా దేవుని గురించిన ఆలోచనే మనకు రాకుండా ఈ ప్రపంచంలో అనేక వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేసి క్షణం తీరిక లేకుండా కష్టాలలో సుఖాలలో ముంచి మనల్ని సర్వనాశనానికి నడిపిస్తుందనటంలో సందేహం లేదు మనం ఈరోజు మునిగిపోయే స్థితిని చూస్తే తిరిగి మనం బయటకు లోనుంచి రాగలమా అన్న ఆందోళన ఆలోచన లేకపోలేదు కనుక దేవుని పిల్లలారా ఈ ప్రపంచ మానవాళి పిడి సుందర్రావు లాంటి వాడు ఎవడైనా వచ్చి ఎప్పుడైనా నా విశ్వరూపాన్ని ప్రపంచ ప్రజలకు ఒకవేళ చూపిస్తే వాళ్ళు తిరిగి దేవుని వైపు మళ్ళుతారేమో అన్న ఆలోచనల్లో ఒక సరికొత్త పథకాన్ని రూపొందించింది ఆ పథకం ఏంటో దాని వివరణ ఏంటో ప్రకటన గ్రంథము 13:11 నుండి 17 వరకు రాయబడింది అందులో ఏం రాయబడిందంటే భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని గొర్రెపిల్ల కొమ్ము వంటి కొమ్ములు దానికి ఉండెను రెండు అది గడ సర్పం వలె మాటలాడుచుండెను అది ఆ మొదటి క్రూరముగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది అది ఆకాశము నుండి భూమికి మనుష్యులు ఎదుట అగ్ని దిగివచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరముగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడును కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకునున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి నీ అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేయుచున్నది గమనించినట్లయితే ఈ ప్రకటన గ్రంథం 13:11 నుండి 17 వరకు ఒక మృగము ఒక క్రూర మృగము అంటున్నాడు ఒక క్రూర మృగాన్ని దయ్యము ఆదిఘట సర్పము సాతాను అపవాదిగా పిలువబడుతున్న అతిపెద్ద దుష్ట శక్తి మరొక విలన్ను దించింది సమాజం మీదకి అదే క్రూర మృగం క్రూర మృగం అనగానే క్రూరమైనది రక్తానికి అలవాటు పడినది అని మనుష్యుల రక్తాన్ని త్రాగేది మాంసాన్ని భక్షించేది అని
పన్నెండవ వచనములో ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీయు ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లది బలవంతము చేయుచున్నది అని వ్రాయబడింది. ఈ మృగాన్ని దించి ఈ ప్రపంచంలోనికి ఈ దయ్యం ఆ క్రూర మృగానికి ప్రపంచ ప్రజలు నమస్కరించాలి అన్న నియమాన్ని ఆజ్ఞను జారీ చేస్తూ అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఆ మృగానికి మహాశక్తులు ఉన్నవి గనుక అది దేవుడు అని నా తరువాత మీకు అదే దేవుడు అని ప్రపంచానికి ప్రచారం చేసింది, నిరూపించింది దాన్ని. ఇకపోతే 14వ వచనంలో కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూరమృగం ఆల్రెడీ దేవుని చేతిలో దెబ్బ తిన్నది. ఇది దానికి ప్రతిమను చేయవలెనన్నది భూనివాసులతో చెప్పుచు అనే పదం 14వ వచనంలో అద్భుతంగా ఉంది. చూడండి, ఆ క్రూరమృగానికి ప్రతిమను చేయాలని భూనివాసులతో చెప్పుచు. అది క్రూరమృగము, ఆ క్రూరమృగానికి మీరు నమస్కరించాలి. నమస్కరించిన మీరు దాని ప్రతిమ, దాని విగ్రహం, దాని బొమ్మ మీరే చేయాలని ఆజ్ఞాపించినట్టు మనకు కనబడుతుంది. ఇకపోతే ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది అంటున్నాడు. ప్రతిమను నీ చేత చేయించి నీవు నమస్కరించేటట్టు చేసి ప్రపంచ మానవాళి నమస్కరించేటట్టు చేసి ఆ ప్రపంచ మానవాళి చేతే ప్రతిమను, దాని ప్రతిమను, క్రూర మృగము యొక్క ప్రతిమను చేయించి ఆ ప్రతిమ మాటలాడునట్లు చేసి ఆ ప్రతిమకు నమస్కర ప్రాణమొచ్చినట్లు చేసి ఆ ప్రతిమకు నమస్కరించని వారిని చంపేటట్లు చేసి ఇక ప్రపంచ ప్రజలకు ఎలాంటి అధికారాన్ని ఇచ్చిందంటే అది 16-17 వచనాల్లో కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద తమ నొసట మీద దాని ముద్ర వేయించుకోవాలి. ఆ ప్రతిమ ముద్ర ఎవరి ప్రతిమ? ఎవరి ప్రతిమ? క్రూర మృగము ప్రపంచ ప్రజలైన దేవుని కుమారులు, దేవుని పిల్లలు మనం. మరెన్నడూ దేవుని వైపు తిరగకుండా పరిష్టిష్టమైన కట్టుదిట్టమైన ఏ ప్రతిమను ఈ మానవ జాతి చేత చేయించి తాము చేసుకున్న ప్రతిమకు వారే నమస్కరించునట్లు చేసి ఆ ప్రతిమ వలన మనకు బ్రతుకు తెరువును సృష్టించి అది లేని నాడు మనము హతమార్చునట్లు చేసి అది ఉంటేనే మనకు బ్రతుకు, లేక మనకు బ్రతికే లేనట్టుగా ఆ అధ్యాయములో రాయబడిన వచనాలలోని మహా అద్భుతమైన జ్ఞానం అండి. ఏంటి ప్రతిమ అనుకుంటున్నారా? ఏ ప్రతిమను మన చేత చేయించింది అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నారు, అనుకోవాలి. అనుకోకపోతే దయ్యము మరో విశ్వరూపం మీకు తెలియదండి. రోమీయులకు రాసిన పత్రిక 1:22-23-25 వచనాలు చూస్తే అండి మీరు ఆశ్చర్యపోతారు. బైబిల్లో ఒక విషయం మీకు అర్థం కాకపోతే ఆ విషయం మిగిలిన 65 పుస్తకాలలో ఒక పుస్తకంలో రాయబడిన ఒక విషయం మీకు అర్థం కాకపోతే మిగిలిన 65 పుస్తకాలలో ఎక్కడో ఒక చోట దాని గురించిన వివరణ దేవుడు వ్రాయించి ఉంటాడు. అది నేను నమ్మిన నిజం. నా 25 సంవత్సరాల బైబులు చదివే తపస్సులో నేను సాధించిన విజయం. అందుకే మీకు చెప్తున్నాను ఇది. రోమిలకు రాసిన పత్రిక 1:1, అది 1:22-25. బైబుల్ ఆన్సర్ టు ద బైబుల్ అన్న మాటలో 22వ వచనంలో వారి అవివేక హృదయము అంధకార మాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి
వారు అక్షయుడుగు దేవుని మహిమను, నాశనము లేని దేవాది దేవుని మహిమను, క్షయముగు నాశనమయ్యే మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి అని రాయబడింది. చూడండి, దేవాది దేవుని మనుష్యుల రూపాలు దైవస్వరూపాలు గనుక వాళ్ళు దేవుని వైపు మళ్ళకుండా వాళ్ళ మధ్య క్రూర మృగము యొక్క ప్రతిమను చేయించి ఆ ప్రతిమ మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు రూపాలలోనికి మార్చి ఆ ప్రతిమకు నమస్కరించాలని, ఆ ప్రతిమ మాటలాడాలని, ఆ ప్రతిమకు మాటలాడే వారిని వధించాలి అని ఎలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మనుష్యుల మధ్య అది తయారు చేసింది. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడుగు దేవుని మహిమను ఒకటి మనుష్యుల యొక్కయు, రెండు పక్షుల యొక్కయు, మూడు చతుష్పాద జంతువుల యొక్కయు, నాలుగు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. అలా మార్చుకున్న ఈ మానవాళి, అలా మనుష్యుల చేత మార్పింపజేసిన అపవాది వారిని ఇంకా ఏం చేసిందో 25వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, ఈ రోమపత్రిక 1 అధ్యాయం 25వ వచనంలో అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి దేవుడు చెప్పిన వాస్తవికతను వాళ్ళ చేత మరిపింప చేసి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని వ్రాయబడిందండి. ఇంతకీ మానవాళ్ళి చేసిన రూపం, క్రూర మృగము యొక్క ఆ ప్రతిమాస్వరూపం ఏమని మీరు అనుకుంటున్నారా? చెప్పమంటారా అదేంటో? చూదురు గాని, మీకోసం నేను కొన్ని ముఖ్యమైనటువంటి కాగితాలను తీసుకొచ్చాను. అవి ఇంటివో కాదు, నోట్లండి, నోట్లు. ఒక్కసారి ఈ నోట్లు చూడండి మీరు. ఇది మన ఇండియన్ కరెన్సీ. కరెంటు స్తంభాల మీద ఒక పుర్రె రెండు ఎముకలు ఎర్ర రంగు మీద వ్రాయబడి ఉంటాయి. అదేంటో తెలుసా? కరెంటును ముట్టుకుంటే షాక్ అయి చచ్చిపోతావు, నీ రూపం మారిపోద్దని. అలాగే కరెన్సీని ముట్టుకున్నా నువ్వు ముట్టుకున్నా చచ్చిపోతావు అని అర్థం. కరెంటు షాక్ అంటే ఈరోజు మానవుడికి కరెన్సీ షాక్ ఎక్కువైంది. ఆ సంగతి మీకు తెలుసో తెలీదో, ఈరోజు మనిషికి కరెంటు షాక్ కంటే కరెన్సీ షాక్ ఎక్కువ. ఈ కరెన్సీలో మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను. బైబిల్లో 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి మాటలలోని పరమార్థం. ఈ 10 రూపీస్ నోటు మన కరెక్ట్గా మీరు చూడండి, 10 రూపీస్ నోటు. ఈ 10 రూపీస్ నోట్లో ఏమన్నాయో తెలుసా? గమనించండి, నేను ఒక్కొక్కటి చూపించి చెబుతున్నాను మీకు. నెమలుంది, చుట్టబడిన పాముంది, గుర్రముంది, లేళ్ళున్నాయి, లతలున్నాయి, ఇలా ఎన్నో పక్షులు జంతువులు ఈ నోటు మీద ఉన్నాయి. ఇక నోటును తిరగవేసి చూడగానే సింహాలున్నాయి. ఈ 10 రూపీస్ నోట్లో అండి. మరో 10 రూపీస్ నోటు చూపిస్తున్నాను, కొత్తగా వచ్చినటువంటి 10 రూపీస్ నోటు. ఈ నోట్లో ఏమున్నాయో చెప్పమంటారా? ఒక పులి కనబడుతుంది, సింహం ఉంది, ఖడ్గమృగం ఉంది, లతలున్నాయి, ఒక ప్రక్క మనకు తెలిసిన మహాత్ముడు ఉన్నాడు. బాగా చూడండి సింహాలతో. అలాగే ఒక అమెరికన్ డాలర్ను చూడండి. డాలర్లో మనుష్యులు, వెనకాతల పక్షులు, లతలు ఎన్నో కనబడుతున్నాయి. ఇలాగా ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క కరెన్సీని కానీ మనం చూసినట్లయితే ఈ కరెన్సీలన్నీ ఈ నోట్లో అన్నిటిలోనూ ఎవరెవరు కనిపిస్తారో మీకు తెలుసా? చదువుతాను చూడండి. మనుష్యులు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగులు, వాటితో ఒక ప్రతిమా స్వరూపాన్ని మీ చేత చేయించింది. అంటే ఈ నోటుని ఎవరు చేశారంటారు? మనమేనండి చేసాం ఈ నోటుని. ఈ రూపాన్ని చేసింది మనిషి, ఈ ప్రతిమా స్వరూపాన్ని తయారు చేసింది మనిషి.
అక్షయుడుగు దేవుణ్ణి మర్చిపోయాడు మనిషి. దేవుడు అని చెప్తే ఈరోజు నీకు కూడు పుట్టదు. కానీ రూపాయి సంగతి చెప్పు, నీ కొండ మీద కోతిని దించుతానంటాడు. దేవుడి కంటే గొప్ప డబ్బు. ఈరోజు మనిషికి కావలసింది డబ్బు, దేవుడు కాదు. డబ్బుంటేనే మనిషి, డబ్బుంటేనే దేవుడు, డబ్బుంటేనే చక్రవర్తి, డబ్బుంటేనే ప్రభుత్వం. డబ్బు లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది. పార్టీలు వెలిసినా, మనుషులు గొప్పవాళ్ళు కావాలన్నా, కుంభకోణాలు జరగవలసి ఉన్నా, కోట్లాది రూపాయలు అడ్డదారిని పోతున్నా, జరుగుతున్న ప్రతి అక్రమం దేనికోసమో తెలుసా అండి? ఈ రంగు కాగితం కోసం. ఈ కాగితం కోసం దేవుడు ఏమన్నాడో తెలుసా? అదే ప్రతిమా స్వరూపం, దానికి నువ్వు నమస్కరించాలి. దానికి నమస్కరించకపోతే నువ్వు హతమార్చబడతావు. నువ్వు క్రయ విక్రయములు చేయాలన్నా, గొప్పవాడు కావాలన్నా, స్వతంత్రుడు కావాలన్నా, ఏది కావాలన్నా దాని ముద్ర నీ నొసటి మీద, నీ తలంపులలో ఉండాలి, నీ చేతులతో జరగాలి అన్నాడు. అది ముద్ర. నొసటి మీద, నీ కుడి చేతి మీద ముద్ర అన్నాడు. చూడండి, ఎడం చేత్తో డబ్బు ఎవరికైనా ఇవ్వండి, పుచ్చుకుంటారేమో. అమ్మమ్మమ్మమ్మమ్మ, కుడి చేత్తో ఇవ్వండి అంటాడు. అది డబ్బుకున్న విలువ. దేవుని పిల్లలారా, ఈ డబ్బు కోసం ఒక చక్కటి పాఠం మన ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంటు 1999 ఆరో తరగతి హిందీ పాఠంలో దీని గురించి 7వ పాఠం అండి ఇచ్చారు. ఆ పాఠంలో, ఆ పాఠం పేరు రూపాయి ఆత్మకథ. ఆ పాఠం పేరు ఏంటో తెలుసండి? రూపాయి ఆత్మకథ. ఏమనుందో తెలుసండి? నా పేరు రూపాయి, నాకు అనేక రూపములున్నవి. భారతదేశంలో నన్ను రూపాయి అంటారు, ఇంగ్లండులో నేను పౌండుని, అమెరికా సింగపూర్లలో నేను డాలర్ని, జపాన్లో యెన్ని, జర్మనీలో మార్క్గా ఉన్నాను అంటున్నాడు. ఇంకేమంటుంది రూపాయి? ప్రతి వ్యక్తి నన్ను అభిమానిస్తాడు, ప్రపంచంలో నన్ను బాగా ఆరాధిస్తారు. నేను చెప్పేది అనుకున్నారు ఈ పాఠం? కాదండి, కాదు. 7వ పాఠం, 6వ తరగతి హిందీ పాఠం 1999. ఆలోచించండి, నా పేరు రూపాయి, ప్రతి వ్యక్తి నన్ను అభిమానిస్తాడు, ప్రపంచంలో నన్ను బాగా ఆరాధిస్తారు, నా కుటుంబం చాలా పెద్దది అంటుంది రూపాయి. రూపాయికి అంత విలువ? రూపాయికి అంత విలువ అండి ఈరోజు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 6:21-24 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయండి. మత్తయి సువార్త 6:21-24 వచనాలలో, నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయం ఉండును అన్నాడు. మగవాళ్ళు చూడండి, పాకెట్, నా పాకెట్ కనబడింది కదా టీవీలో, లెఫ్ట్ లెఫ్ట్ ప్రక్కన నా పాకెట్. దిస్ ఈజ్ మై పాకెట్, ఇది నా పాకెట్ అండి. ఆ పాకెట్ వెనక ఏముందో తెలుసా? హార్ట్, గుండె, గుండెకాయి. అది కొట్టుకోవాలి అంటే జోబీలో డబ్బు ఉండాలి సార్. అది ఆగిపోద్ది ఆ డబ్బే లేకపోతే. ఏ టైలర్ కనిపెట్టాడో కానీ షర్ట్ని, ఎందుకు ఎడం చేతి ఎడం బాగాన పాకెట్ పెట్టాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడనే ఉండునన్నాడు యేసుక్రీస్తు. నువ్వు ఎంతటి వాడవైనా, నువ్వు ప్రధానివైనా, ప్రెసిడెంటువైనా, మంత్రివైనా, ధనవంతుడువైనా, నిరుపేదవైనా, రైతువైనా, కూలివైనా, నీకు కావలసింది డబ్బు. ఆ డబ్బు లేకే ఈరోజు ఎందరో పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ డబ్బు కోసమే ఎందరో బ్రతుకు తెరువు కోసం బ్రతకలేక సమాజంలో మీద నుండి పడి చచ్చిపోతున్నారు, పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు, కిరోసినతో అంటించుకుంటున్నారు. ఆ డబ్బు తేలేదనే నెపంతో ఎంతమందో ఆడబడుచులు తమ జీవితాలను అంతమొందించుకుంటున్నారు. డబ్బు అండి, దానికి నమస్కరించిన వారిని అది లేదు. అది ఆ క్రూర మృగము ఎవరి దగ్గర లేదో, ఆ క్రూర మృగమును ఎవరు తేరో, ఆ క్రూర మృగమునకు ఎవరు నమస్కరించరో, ఆ క్రూర మృగము ఎవరి దగ్గర ఉండదో, వాళ్ళ బ్రతుకు శూన్యం అండి. నమ్ముతారా మీరు? అదే నోటు. ఇది క్రూరము అంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. అమ్మో, ఇది కింద పడిపోతే కళ్ళకు అద్దుకొని జోబీలో పెట్టుకుంటాం. యేసుప్రభు అంటున్నాడు, నీ ధనం ఎక్కడ ఉండును అక్కడే నీ హృదయం ఉండును అంటున్నాడు. ఇంకేమన్నాడు తెలుసండి కింద? మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు. ఇద్దరు యజమానులు అంటున్నాడు చూడండి ఇక్కడ, ఇద్దరు యజమానులు. దేవుడు ఒక యజమాని అయితే ధనం కూడా ఒక యజమాని అంటున్నాడు. దేవుడు ఒక యజమాని అయితే ధనం కూడా ఒక యజమాని అంటున్నాడు దేవుడు. డబ్బు కూడా నీకు యజమానైనా, అవును, దేవుడు లేకపోయినా బ్రతకగలవేమో, కానీ ధనము లేకపోతే బ్రతకలేవు. దేవుడు లేకపోతే ఉండగలవేమో, కానీ డబ్బు లేకపోతే నువ్వు బ్రతకలేవు.
కనుక ఇది నీకు యజమాని అయింది. ఈ డబ్బును సంపాదించటానికి ఈరోజు అవసరమైతే దేవుడు బొమ్మైనా పెట్టి డబ్బును సంపాదిస్తావే తప్ప డబ్బు లేకపోతే నువ్వు బ్రతకలేవు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నీ ధనం అక్కడ ఉండును, నీ హృదయం అక్కడ ఉండును, మీరు దేవునికి నీ స్త్రీకి నీ దాసులుగా ఉండనేరరు. ఎవడు నువ్వు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ధనవంతులగుటకు 1 తిమోతి 6:9-10 ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనురి అని చెప్పబడిందండి అక్కడ వచనంలో. అదే మాట ప్రకటన గ్రంథం 13:15 ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. దానికి ప్రాణం ఉంది, ఈ నోటికి ప్రాణం ఉందంటున్నాడు. అవును, ప్రాణం ఉన్న నీవు నిర్జీవమయ్యావు ఈ సమాజంలో. ప్రాణం లేని నీవు చేసిన ఈ ప్రతిమ, ఈ కాగితం, ఈ బొమ్మ, దీనికి ప్రాణం ఉంది, దీనికి ప్రాణం ఉందండి. ఇకపోతే ఒక అద్భుతమైన మాట ఇక్కడ వ్రాయబడిందండి 15 ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు అని ఉంది. ఈ ప్రతిమ మాట్లాడుతుందంటే మీరు నమ్ముతారా? ఈ రంగు కాగితం మాట్లాడుతుందంటే మీరు నమ్ముతారా? మాట్లాడుతుంది, చూస్తారా? దానికి నా వాయిస్ ఇస్తాను ఇప్పుడు అందాక ఒక క్షణం. ఈ నోటు మీద ఏముందో, ఈ నోటు మీతో ఏం మాట్లాడుతుందో, ఈ నోటు మీకు ఎలాంటి అభయం ఇస్తుందో, ఈ కాగితం మీ దగ్గర నోట్లుంటే ఒక్కసారి మీ నోట్లు విప్పి చూడండి. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ రూపీస్. అది 500 కాగితమా, 1000 కాగితమా, 100 కాగితమా, 50 కాగితమా, 10 కాగితమా, ఏ కాగితమైనా చూసుకోండి, ఆ కాగితం మీద ఇదే మాటలు. ఐ ప్రామిస్ టు పే ద బేరర్. బిడ్డ నువ్వు భయపడకు, నేనున్నాను అంటుంది ఇక్కడ, అభయమిస్తుంది ఇది. ఆ ప్రతిమ మాటలాడునట్లు నీవు చేసుకున్న ఈ కాగితానికి మాటలు, నీవు చేసుకున్న ఈ కాగితానికి ప్రాణం, నువ్వు చేసుకున్న ఈ ప్రతిమ నిన్ను ఏలుతూ, నీవు చేసుకున్న ఈ కాగితం నీ ప్రాణాలు తీస్తుంది అంటే క్రూర మృగం అంటే ఏమనుకుంటున్నారు ఇంతకాలం మీరు? అందుకే 16:17 ప్రకటన గ్రంథం 13:3 కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనా నూతన నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు. ఎప్పుడు చూసినా ఈ తలకాయలో డబ్బు గురించిన ఆలోచనే, ఎప్పుడు చేతులు ఈ చేతులలో మారుతున్న రూపాయి నోట్ల కోసమే. అది యేసు చెప్పిన పచ్చి నిజం. మరి ఎన్నడూ నువ్వు దేవుని వైపు తిరగకుండా, నువ్వెన్నడూ దేవుని వైపు రాకుండా, ఈ నోట్ల కట్టల మధ్య ఈ డబ్బు కోసం నీ బ్రతుకంతా సర్వనాశనం చేయటానికి దయ్యం వేసిన ఎత్తుగడే ఈ రూపాయి కట్టల మహిమ. ఒక అమెరికాలో డాలర్ అయినా, ఒక ఇంగ్లండ్లో పౌండ్ అయినా, ఒక జర్మనీలో మార్క్ అయినా, ఒక సింగపూర్లో డాలర్ అయినా, ఇండియాలో రూపాయి అయినా, ఈరోజు ఏలుతున్నది ప్రపంచాన్ని అదే రూపం. ఆ రూపంతోనే ఈ ప్రభుత్వాలు, ఆ రూపంతోనే ఈ ప్రపంచం, ఆ రూపంతోనే ప్రణాళికలు, ఆ రూపంతోనే మానభంగాలు, ఆ రూపం కోసమే మహాయుద్ధాలు జరుగుతున్నాయి. మీరు నమ్ముతారా? దేవుని పిల్లలారా, ఇక ఈ మృగాన్ని, ఈ క్రూర మృగాన్ని నువ్వేం చేయాలి? ఏం చేయాలో 17:19 రాయబడింది 1 తిమోతి 6:17-19. ఇక మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచి సత్క్రియను ధర్మగలవారుగా ఉండవలనని వారికి ఆజ్ఞాపించమన్నాడు. డబ్బుందా నీకు? డబ్బుందా? డబ్బుంటే నశించిపోయే ఈ ప్రపంచ మానవాళిని కాపాడటానికి ఆ క్రూర మృగాన్ని తెచ్చి నరికై దేవుని కోసం అంటున్నాడు. బలి ఇవ్వు, అందులో ఒక జయమణి, అందులో ఒక ఐజక్, అందులో ఒక లక్ష్మీ శ్రీనివాసరావు. ఎందరో భక్తులు తమ తమ విరారాలతో ఈ మహాకార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రూర మృగాన్ని బలి ఇవ్వటానికి నీకు డబ్బుందా? ఎలా సుఖపడాలని ఆలోచించకు. సత్క్రియలు చేయటానికి, ఇలాంటి మహాకార్యక్రమాలు చేయటానికి కళ్ళు మూసుకుపోయిన ఈ ప్రపంచానికి, సాతాను మత్తులో మునిగిపోయిన ఈ ప్రపంచ మానవాళిని వెలిగించటానికి యేసు చేసిన బోధనల్లోని మహాజ్ఞానాన్ని ఈ ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటానికి నీకున్న ధనాన్ని బలి, నీ దగ్గర ఉన్న క్రూర మృగాన్ని బలి ఇవ్వమంటున్నాడు దేవుడు.
ఇవి ఈ ప్రతిమను నువ్వు చేసుకున్నావు, సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తున్నావు, దేవుని మహిమను మనుషుల యొక్క పక్షుల యొక్క ఈ నోటి మీద ఉన్న బొమ్మలన్నీ చూడండి, పక్షులు జంతువులు మృగాలు మనుషులు వాటి ప్రతిమా స్వరూపంగా మార్చేశావు. ఆలోచించు, బాగా ఆలోచించాలని సభాముఖంగా మీకు మనం చేస్తున్నాను. మీ వలన లాభం సంపాదించాలని, మీ వలన మేము ఏదో ఆర్జించాలని కాదు. దేవుని కోసం బ్రతకండి. ఉన్న జీవితాన్ని, ఉన్న ధనాన్ని, ఉన్న కాలాన్ని, ఉన్న ఆరోగ్యాన్ని, నీకున్నదంతా దేవునికిచ్చి ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకో. ఇది మహాజ్ఞానం. నువ్వెంత సంపాదించినా, నువ్వెన్ని కోట్లు కూడా గట్టినా, వీటన్నిటినీ విడిచిపెట్టి ఒకరోజు నీ తండ్రి దగ్గరకు నువ్వు వెళ్ళాలని అనుకుంటే నీకున్నదంతా దేవుని ముందు ఈ క్రూర మృగాన్ని బలివ్వండి. సెలవు.